పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలోని గౌరీగుండాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోనే రెండో జలపాతంగా ప్రసిద్ధి చెందిందని అయితే వాటర్ ఫాల్స్ ను చూసేందుకు అనుమతి లేనందున సందర్శకులు రావద్దని సర్పంచ్ చుంచు సదయ్య తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ చుంచు సదయ్య సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామంలోని గౌరీగుండాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని రెండవ జలపాతంగా ప్రసిద్ధి చెందిందని అయితే వాటర్ ఫాల్స్ ను చూసేందుకు అనుమతి లేనందున సందర్శకులు రావద్దని సర్పంచ్ చుంచు సదయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన గౌరీగుండాల జలపాతం వద్ద సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ వాటర్ ఫాల్స్ చూసేందుకు అనుమతి లేదని ఫ్లెక్సీలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా మెయిన్ రోడ్ నుండి కాకుండా ఇతర మార్గాల గుండా సందర్శకులు వస్తున్నారని ఇకనైనా సందర్శకులు వాటర్ ఫాల్స్ చూసేందుకు రావద్దని కోరారు. గత 3 రోజుల క్రితమే ఒక యువకుడు ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్లో మునిగి మృతి చెందాడని తెలిపారు. ఇది అటవీశాఖ పరిధిలో ఉంది కాబట్టి అటవీశాఖ అధికారులు వాటర్ ఫాల్స్ను తమ పరిధిలోకి తీసుకొని సందర్శకులు ఎవరిని ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే రెండవదిగా ప్రసిద్ధి చెందిన గౌరీగుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సర్పంచ్ చుంచు సదయ్య తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబితం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గట్టు సింగారం గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఇక్కడికి రావాలంటే మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ జలపాతంగా పేరు పొందింది. ఇక్కడికి మరి గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు ఇక్కడి గ్రామ పంచాయతీ వారు. అయినా కూడా మరి ఇక్కడికి చాలామంది యువకులు వస్తున్నటువంటి సందర్శకులు వస్తున్నటువంటి మనం ఆ దృశ్యాలు కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ఈ వాటర్ ఫాల్స్ను వీక్షించేందుకు చాలామంది ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తూ ఇక్కడి అందాలను రమణీయ ప్రకృతిని కూడా వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో అంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా వారికి అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సందర్శకులు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడే సర్పంచ్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వారా తెలుస్తున్నాం. సర్పంచ్ గారు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది చాలా ప్రాముఖ్యత పొందింది తెలంగాణలోనే రెండవ జలపాతం, మరి ఇక్కడికి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా రావడానికి? నా పేరు సుజాదయ్య, నేను సబితం సర్పంచ్ని. గత 3 సంవత్సరాల నుండి కూడా మరి యొక్క జలపాతాన్ని నిషేధించినట్లు పలుమార్లు పేపర్ ద్వారా కానీ మరి న్యూస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మేము పదే పదే చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఏర్పాట్లు అనేది అంత బాగా ఏం లేవు, ఒక రోడ్ సౌకర్యం కూడా బాగా లేనందున మేము ఎవరిని కూడా అలో చేయట్లేదు. కాబట్టి పలుమారు అధికార దృష్టి కూడా తీసుకుపోయినాం, ఈ రోడ్ సౌకర్యం బాగలేదు. రెండోది అక్కడ మరి చాలామంది చనిపోవడం జరుగుతూ ఉన్నది. దయచేసి మరి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా మేము పలుమారు సోషల్ మీడియాల ద్వారా, పత్రికల ద్వారా, మరి మీడియా ద్వారా అందరినీ కూడా కోరడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా దీన్ని నిషేధించినామని పేపర్లకు ఇవ్వడం మరియు మేము కొన్ని ఓటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సందర్శకులు మరి ప్రధాన దారి నుండి కాకుండా మరి వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి మరి ఒక పంట పొలాల నుండి నడుచుకుంటూ వస్తూ పూర్తి మొత్తానికి వాటర్ ఫాల్స్ కాడికి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా కానీ మరి విఆర్ఏల ద్వారా కానీ మరి ఒక మా పోలీస్ శాఖ ద్వారా నుండి కూడా వీళ్ళందరి సహకారంతో మేము నిలిపివేస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు విచ్చలవిడిగా ఈ యువకులు ఎక్కడి నుండో వచ్చి మరి ఇక్కడ ప్రమాదానికి గురవుతున్నారు. మరి 3 రోజుల క్రితమే చూసుకున్నట్టయితే రాజస్థాన్కి చెందినటువంటి ఒక యువకుడు పాపం ప్రమాదవాస్తు చనిపోవడం జరిగింది. మాకు
చాలా బాధాయిస్తా ఉన్నది. మరి ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి మా సభ్యత్వంలో చనిపోవడం అనేది మా ఊరికి కూడా ఇది ఒక చెడు పేరు కాబట్టి దయచేసి పదే పదే వేడుకుంటున్నా. నేను ఒక గ్రామ సర్పంచ్గా హోదాల నేను ఇదో పదోసారి కావచ్చు, ఎవరు కూడా దయచేసి ఈ వాటర్ ఫాల్స్ కు రాకండి. అంటే ఇప్పుడు ఇది ఎవరి పరిధికి వస్తుంది, అంటే రెవెన్యూ పరిధికి వస్తుందా లేకుంటే అటవీశాఖ పరిధికి వస్తుందా, ఎప్పుడైనా మీరు వారిని చూసి తీసుకుపోయారా? ఇది తప్పకుండా అండి, మేము మా పరిధి ఎక్కడ వరకు ఉంటుందంటే మేము ఒక మా రెవెన్యూ తవ్వ వరకు మేమైతే కొంత గుంతలు కూల్పడం అట్లా జరుగుతూ ఉన్నది. పూర్తిగా కూడా ఫారెస్ట్ సంబంధించిన ఏరియా, మేము ఇక్కడ కూడా ఏం కూడా ఇక్కడ చేయరాదు, మేము ఇక్కడ ఏం కూడా ముట్టుకోరాదు. మరి సంబంధిత అధికారుల పర్మిషన్ లేని ఏం చేయలేము కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఫారెస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేసుకొని మరి ఇది బ్యాన్ చేయడం కానీ లేకపోతే లోపలికి ఎవరిని కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి ఫారెస్ట్ అధికారుల మీద ఉన్నదని నేను భావిస్తున్నాను. మేము ఇక్కడ రక్షణ చర్యలు చేయాలన్నా కానీ మాకు అనుమతులు ఉండవు, మేమేం చేయలేము. మేము దీని పట్ల మేము పూర్తిగా మాకు సంబంధం లేదు, దయచేసి ఫారెస్ట్ అధికారులే మీరు లోనికి రాకుండా చూసుకోండి. మేము రెవెన్యూ వరకు మేము కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరు చనిపోయినా బాధాకరం కాబట్టి దయచేసి సందర్శకులు ఇవ్వాలి రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొకటి సర్పంచ్ గారు, అంటే ఇక్కడికి చాలామంది సందర్శకులు వస్తున్నారు, నిషేధించడం సందర్శన అని కూడా మీరు చెప్తున్నారు, అయినా కూడా మరి ఎందుకు వారు వస్తున్నారు? అంటే మీరు అవగాహన కల్పించలేరా? అవగాహన కల్పించి కూడా ఎందుకు వస్తున్నారు? అధికారులకు చెప్పినా కూడా వారి మా అవగాహన కల్పించలేరా? వాస్తవానికి మేము భారీ వర్షాలు ఉన్నప్పుడు మా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది లోపలికి ఎవరిని పంపియా కానీ. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సుమారు ఒక 10 మందిని పెట్టి మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. మరి తర్వాత ఇట్లా సాధారణ సమయంలో మా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఒక లంచ్కి వెళ్ళిన టైంలో కావచ్చు, లేదా ఇంకేదైనా శానిటేషన్ వర్క్లో మాకు ఒక సిబ్బంది అందుబాటులో లేనప్పుడు కావచ్చు, వారు బైకుల మీద ర్యాష్గా వెళ్ళడం, అక్కడ ఉన్న వాళ్ళని బెదిరియడం ఈ సందర్శకులతోని మా గ్రామంలో కూడా ఇబ్బంది అవుతుంది. నేను గత 10 రోజుల ముందు కూడా గ్రామస్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే మా గ్రామస్తులు కూడా పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా చెప్పినారు. ఈ సంవత్సరం కూడా ఈ బ్యాన్ చేస్తున్నట్టు కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరి పలుమారు చెప్పినాము. దయచేసి ఎవరు కూడా సందర్శకులు రావద్దని పదే పదే విన్నపించుకుంటున్నాను. చివరిగా సర్పంచ్ గారు, ఒక తెలంగాణలోనే 2వ జలపాతంగా పేరు పొందింది, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఎప్పుడు కూడా విన్నవించలేదా, దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎప్పుడు విన్నవించలేదని? మేము ఇక్కడ ఈ సందర్శకులను బట్టి మాకు కూడా కొంతవరకు ఊరికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను కూడా కొన్నిసార్లు అధికారం కలవడం జరిగింది. గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ సార్ వచ్చి కూడా ఒక తువ్వ ఏర్పాటు చేస్తామనడం జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పలుమారు రోడ్డుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు. రెండోది ఇక్కడ రక్షణ చర్యలు చేయాలంటే ఏదో 1 లక్ష 2 లక్షలతోనే అయ్యే కార్యక్రమంలాగా కనిపిస్తలేదు. పూర్తిస్థాయిలో ఇక్కడికి సుమారు సంవత్సరానికి 1 లక్ష వరకు మరి వీళ్ళు సందర్శకులు వస్తుండ్రు. దీనికి తగ్గట్టు మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలంటే ఇది మా గ్రామ స్థాయిలో కాదు. దయచేసి జిల్లా యంత్రాంగంగా దీని మీద దృష్టి పెట్టి ఇట్లా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేసినట్లయితే మేము స్వాగతిస్తాం, మాకు ఇబ్బంది లేదు. కానీ ఎటువంటి రక్షణ చర్యలు చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి దీనిపైన మరి అధికారుల దృష్టి ఎంత వరకు ఉన్నదో మరి తమరికే తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మా బాధ్యతగా మేము ఇక్కడ సందర్శకులు రావద్దని మాత్రం మేము గ్రామం నుండి పదే పదే కోరుకుంటున్నాం. చివరిగా సర్పంచ్ గారు, అంటే ఇప్పుడు సందర్శకులు మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు మనం అంటే విజువల్ కూడా కనిపిస్తున్నారు, చాలామంది సందర్శకులు వస్తూనే ఉన్నారు, ఆదివారం ఎట్లా ఉంటుంది సెలవు దినం? ఆదివారం సెలవు దినం అవ్వడం ద్వారా యువకులైతేనేమి సుమారు ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కూడా వేలాది జనం రావడం, మా రైతాంగానికి ఆ తువ్వ చిన్నగుండడం ద్వారా రైతాంగానికి ఇబ్బందులు కలగడం, మరి ఒక్కొక్క ఇప్పుడు శ్రావణం స్టార్ట్ కాబట్టి ఒక శ్రావణం అయిపోయేసరికి సుమారు 60-70 వేల మంది వస్తారు. కాబట్టి రోడ్డు సౌకర్యం అంత బాగలేదు. ఈ రోడ్డు సౌకర్యం లేనందున మా రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ రోడ్డు పని కావచ్చు, ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు అయ్యేంత వరకు మరి అధికారులు కూడా మరి ఒక వాళ్ళ స్థాయిలో ఇది బంద్ పెడుతున్నామని చెప్తున్నా తప్ప మా స్థాయిలో ఇది కంట్రోల్ అవ్వట్లేదు. దయచేసి ఫారెస్ట్ అధికారులు, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు దీన్ని పూర్తిగా బ్యాన్ చేసి వారి యొక్క సిబ్బందిని కానీ అక్కడ పెట్టి ఈ లోపలికి వెహికల్స్ రాకుండా మరి ప్రజలు రాకుండా కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా మీరు చాలా వరకు అవగాహన కల్పిస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఆ రకంగా కూడా మీరు సందర్శనలు తెలియజేస్తున్నారు, అయినా కూడా వస్తున్నారు. చివరికి మీరు ఏం చెప్తారు సందర్శన? దయచేసి ఎవరు కూడా సభ్యతం జలపాతం గౌరీగుండాల జలపాతానికి రావద్దు. వచ్చి మీ యొక్క భవిష్యత్, చిన్న వయసు వాళ్ళు ఇప్పటి వరకు సుమారు 11 మంది యువకులు చనిపోయినారు, చాలా బాధాకరం విషయం. మీకు ఇక్కడున్న వాతావరణం ఇక్కడున్నటువంటి తెలియదు, అక్కడ బండలు ఎంతుంటాయి లేదా వాటర్ స్టోరేజ్ ఎంత ఉంటుంది అన్నది మీకు అవగాహన ఉండదు. కాబట్టి ఇక్కడ గైడెన్స్ కూడా ఎవరు లేరు, కంట్రోలింగ్ కూడా ఎవరు లేరు. కాబట్టి
మీరెవ్వరు కూడా రాకండి, వచ్చి మీ యొక్క వాముల్యమైన ప్రాణాలను కోల్పోకండి అని నేను పదే పదే కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనేది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాటర్ ఫాల్స్ తెలంగాణలోనే రెండవది. అంతేకాకుండా రమణీయమైనటువంటి దృశ్యాలు కానివ్వండి, ప్రకృతి సుందర దృశ్యాలు కానివ్వండి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే సందర్శకులు మాత్రం మెయిన్ రోడ్డు నుండి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల నుంచి కానివ్వండి, ఇతర మార్గాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. దయచేసి వారందరికీ కూడా మనవి చేస్తున్నాం, మీరెవరు రావద్దు, ఇక్కడ అనుమతి లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇక్కడి సర్పంచ్ గారు. కాబట్టి మరి మీరు కూడా మరి ఏం నిర్ణయించుకుంటారో మీరే నిర్ణయించుకొని మరి వారి ఆజ్ఞ మేరకు అంటే వారి సూచన మేరకు మీరు కూడా రాకుండా ఉంటే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. కెమెరా పర్సన్ తిరుస్ వగర్గడ్తో పేరక రమేష్, సిటీ న్యూస్.